మిగిలిన అన్ని మెట్రో నగరాల కన్నా ఒకంత భారీగా ఇళ్ల రేట్లు హైదరాబాద్లో ఎలా పెరిగాయి, ఎవరు పెంచుతున్నట్టు, దీని వెనుక ఉన్నది ఎవరు, ఇప్పుడు అన్ని చోట్ల ఇదే చర్చ నడుస్తోంది. హైదరాబాద్లో ఇటీవల కాలంలో నివాస గృహాల ధర దారుణంగా పెరిగింది. హద్దు అదుపు లేకుండా ఇది పెరిగిపోతోంది. ఒక్కసారి ధరల సూచి పరిశీలిస్తే ఏప్రిల్ జూన్ మధ్య చదరపడుగుకు సగటున 9,218 రూపాయలుగా ఉంది. గతేడాది కాలంతో పోలిస్తే ఇది 8% పెరిగింది. ఇతర నగరాల్లో ఈ కాలంలో సగటు ధర పెరుగుదల 5% ఉంది. హౌసింగ్ డిమాండ్ పునరుద్ధరణ, నిర్మాణ వ్యయాల్లో పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణమని హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ నివేదిక చెబుతోంది. ఇంకా చెప్పాలంటే గృహాల ధరల పెరుగుదలకు కీలకమైన నిర్మాణ సామగ్రి రేట్లు, కార్మికుల వేతనాలు వంటివి ప్రధాన కారణాలు. గత దశాబ్ద కాలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరగలేదు. బిల్డర్లు చాలా తక్కువ మార్జిన్లో పనిచేస్తున్నారు. కీలకమైన నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదలతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు వినియోగదారులపై భారం మోపడం మినహా వేరే మార్గం లేదు. అయినప్పటికీ ఈ రంగంలో విశ్వసనీయ బిల్డర్లు ఇతరుల కంటే మెరుగైన డిమాండ్ను చూస్తున్నారు. వారు మార్కెట్లో ప్రీమియంను నియంత్రించగలుగుతున్నారు, తద్వారా ప్రయోజనమూ పొందుతున్నారు. మొత్తానికి ధరల పెరుగుదల ఇప్పుడు మహమ్మారిగా మారింది.